ఎందుకంటే ప్రాణాయిత చేవెళ్ల ప్రాజెక్టు అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే దాన్ని ప్రారంభించడం జరిగింది, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. మరి ఈరోజు గతంలో అనేక సార్లు విమర్శించిన ప్రాణాయిత చేవెళ్ల పేరు మార్చిండ్రు, దాని డిజైన్లు మార్చిండ్రు, దోపిడీ చేసిన మాట్లాడినటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ ఈనాడు ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కూడా రేవంత్ రెడ్డి గారు కూడా దాని గురించి మాట్లాడడం జరిగింది అనేక సార్లు. మరి ఈరోజు వారు హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపిస్తామనడం చూస్తుంటే వారికి ఈ యొక్క విచారణ పేరు మీద హైకోర్టు న్యాయమూర్తితో విచారణ అంటే కాలయాపన తప్పితే కాలయాపనతోనే గడిపేద్దామనే ఆలోచన ఉందా అనేటటువంటి అనుమానం ఈరోజు రాక మనదు. మనకు తెలుసు కోర్టు వ్యవహారాలు అంటే అవి వెంబడి తేలేటటువంటి పరిస్థితి ఉండదు, ఎంత సమయం పడుతుందో మనకు తెలియదు. మరి రేవంత్ రెడ్డి గారి హయాంలో అది ఆ విచారణ పూర్తయితుందా కూడా లేదనేటటువంటి అనుమానం కూడా వ్యక్తం చేయాల్సినటువంటి అవసరం వస్తుంది. కాబట్టి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, మా రాష్ట్ర అధ్యక్షుడు కూడా డిమాండ్ చేసినారు కిషన్ రెడ్డి గారు, దీనిపైన సిబిఐ విచారణ జరిపించండి. గత ప్రభుత్వం సిబిఐ మన రాష్ట్రానికే రావద్దన్న తిరిగి జీవో ఇష్యూ చేసింది, ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి అవినీతి పైన ఎలాంటి విచారణలు ఉండకూడదు అని మంచిగా పక్కా పకడ్బందీగా ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేయడానికి వాడు ఆ జీవో తీసుకొచ్చిండ్రు. మరి ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెంబడే ఆ జీవోని రద్దు చేసి ఈ విచారణను వెంబడే చేపట్టే విధంగా చొరవ తీసుకోవాలని చెప్పి సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. వాళ్ళ రాష్ట్ర పరిధిలోనే జయించాలి. ఒకసారి అంటున్నారు సిబిఐ, ఎందుకంటే వాళ్ళు ఇన్ని రోజులు మాట్లాడుతూ ఉన్నారు బీజేపీ బీఆర్ఎస్ ఒకటి, బీజేపీ బీఆర్ఎస్ ఒకటి సిబిఐకి ఇస్తే, ఇవన్నీ కూడా కాలయాపన కోసం వాళ్ళని కాపాడడం కోసం మాడుతున్నటువంటి మాట్లాడాలిగానే మనం పరిగణించాల్సి వస్తుంది. వాళ్ళ చిత్తశుద్ధి ఉండుంటే నిజంగా కాలయాపన చేసేటటువంటి ఆలోచన లేకుంటే మరి ఏసీబీతోనో జయించవచ్చు, సిఐడితోనో జయించవచ్చు. ఇమీడియట్గా దానిపైన ఎంక్వైరీల ద్వారా ఏమేం జరిగిందో వాటన్నిటి కూడా బయటికి తీయవచ్చు, కానీ జుడిషియల్ ఎంక్వైరీ అని కాలయాపనం చేసేటటువంటి ఆలోచన ఉన్నట్టుగా ఈరోజు స్పష్టంగా కనిపిస్తోంది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి.